గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆత్మకూరు వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి విక్రమ్ రెడ్డి ఈ కార్యక్రమంపై విలేకరులను స్పందన అడుగుతుండగా ఓ అవ్వ టక్కున వెలుగులోకి వచ్చింది. వాళ్ళే అడుగుతావు నేను చెప్తా ఉండు అంటూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై ఆమె విక్రమ్ రెడ్డికి వివరణ ఇచ్చింది. దీంతో విక్రమ్ రెడ్డి గ్రామ గ్రామాన ఇలాంటి స్పందనే ఉంటుంది అంటూ ఆయన ప్రకటించారు. మా నేను చెప్పకుండా ఈ రోజు మన ఆదమ ఏమంటే ఇప్పుడు బాగా లేకుంటే ఆరోగ్య సీక్రెట్ కార్డు ఉండే చూపించుకుంటుంటే లేక ఇప్పుడు అడిగి పోయినా మాత్రలు ఇస్తా ఉండ్రి మనకి మన పడన మాత్రలు ఇంకేం చేస్తాము కాబట్టి అన్ని లక్షణంగానే చూస్తుండ్రు జగనన్న పుణ్యమ తండ్రి కష్టపడుతున్నాడు ఆయన కష్టపడుతుండే అప్పు చేస్తుండో పప్పు చేస్తుండో మనకేం ఇస్తుండో మన పప్పు అన్నం ఏమో అది ఆయన ఏమన్నా కష్టపడేటప్పుడు ఆయన తినే తుమ్ము తినలేదు అనుకోకూడదు ఏదో ఒకటి ఇస్తున్నాడు ఆయన పుణ్యమే కదా ఇది అవును ముసలి వాళ్ళకి ఇచ్చిన గుడ్డు వాళ్ళకి ఇచ్చిండ అసలు ఓ నిన్న 2000 పంపించినానే ఇంతలేకే తిన్నవా నువ్వు ఈ సడ పంపించమంటే ఇంతలేకే అయిపోయినా అంటే నా కొడుకులు కాంగా ఆయనే పెద్ద కొడుకు ఆయనకే పద్దెం లేచిన రాత్రి నీళ్ళు పోసుకొని స్నానం చేసి దీపారం చేసి నాయన నువ్వే పెద్ద కొడుకు అని దాన్ని ఇంటింటికి తిరుగుతున్నా కొన్ని సమస్యలు ఉన్నాయి ఏమంటే మన కాలనీ సమస్యలు లేకపోతే అయిన చిన్న చిన్నవి ఉన్నాయి అవి పథకాలతో సంబంధం లేదు మన లోకల్ మన ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ